ఏంటి బాబు నువ్వా? అయ్యో ఆంటీ మీరా? ఇది మహేష్ లే కదా? మహేష్? అటువంటి వాళ్ళు ఎవరు లేరే. ఇది ఎల్బి నగర్ కదా? అవును. సెకండ్ స్ట్రీటే కదా? కాదు కాదు, ఫస్ట్ స్ట్రీట్. ఓ ఫస్ట్ స్ట్రీటా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే మిమ్మల్ని చుట్టూ సంతోషంగా ఉందండి. నాకు సంతోషం బాబు. నేను వస్తానండి. ఏమైంది బాబు? నీళ్ళు లోపల కూర్చో బాబు. ఏమిటి బాబు, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏంటంటే టీ కాఫీతో సరిపెట్టేస్తారా? టిఫిన్ ఏం లేదా? ఏమిటి బాబు, టిఫిన్ తో సరిపెట్టేశావు, ఉండి ఫుల్ మిల్స్ చేసి వెళ్దావు గాని. సరే ఉండు, నీకోసం చల్లని జ్యూస్ తీసుకొస్తా. హలో. హలో. హే గాయు. అశోక్ నువ్వు ఎక్కడున్నావు? రెండు రోజులుగా ఫోనే రాలా, చాలా బిజీయా? అబ్బా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. అశోక్ నేను ఇంత చూడాలి. హలో. ఎక్కడ చూడాలి? హలో 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 హలో. ఏంటి బాబు లైన్ కట్ అయిందా? అవును సిగ్నల్ వీక్ గా ఉంది, సిమ్ మార్చా. డ్యూయల్ సిమ్ యూస్ చేస్తే బాగుండేది, నేను అదే యూస్ చేస్తున్నా. ఓ అలాగా, సరే సరే. ఏమైంది బాబు? తుపాకీ తుపాకీ. ఓ తుపాకీ పెద్దగా ఉందని భయపడ్డావా? ఆ తుపాకీ వట్టి ఫోజ్కి ఇంతవరకు ఓ కాకిని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు. అంతేనా? అవును. అరే ఏం ఏంటిది, డస్ట్? డస్ట్ కాదు, మచ్చ. మచ్చ? అయ్యో ఎవరు వచ్చారు? అయ్యో ఏం చేయాలి? రమ్య, ఇది పాత టికెట్ కదా? హాయ్ రమ్య. ఏ అశోక్ నువ్వేంటి ఇక్కడ? నేను నిన్ను చూడడానికి వచ్చాను, ఎంతసేపు వెయిట్ చేయాలి? మా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి రావచ్చు కదా. ఫోన్ చేసి వద్దామని అనుకున్నాను. మమ్మీ మమ్మీ. నానమ్మా. ఏంటి అశోక్ మా ఇంటికి వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా? లేదు, అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా, సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను, మిస్ అయింది అందుకే స్ట్రైట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం. మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా, టిఫిన్ అంటే ఏదైనా పెట్టావా లేదా? పెట్టారు పెట్టారు, ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఓకే. సరే నేను బయలుదేరుతాను, విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్. బై అశోక్. బై. శివా ఇదిగో మీ నాన్న భోజనానికి రారట, ఈ క్యారెట్స్ తీసుకెళ్లి ఇచ్చేసారా. ఏంటి ఎండి చేపలు వేపడా? నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు, నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు, తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు. మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనే అయ్యా. రండి రండి రండి, టమాటాలు కిలో 18, కిలో 18 టమాటాలు. ఏంటి ఎప్పుడు ఎరగని వింతలా వేడి క్యారెట్ తీసుకొచ్చాడు? నీకు షుగర్ కదా, తల తిరిగి పడిపోతావేమో. వెళ్ళి భోంచే ఉండరా, లోడ్ దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా. ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం, ముందెళ్ళి భోంచే. ఆ
మాట్లాడుకుని ఉంటావా? వాళ్ళు ఎట్టకు చంపేస్తారా? నువ్వు ఏదో అడిగే అనుకో, వాళ్ళు మనం ఎట్ట పడతారు? అప్పుడు మనం ఈ వ్యాపారం చేసుకోలేవరా? నువ్వు కబుర్లు ఉంటారా? అందుకని చూస్తూ కూర్చోమంటావా? ఈ సంపదంతో మిమ్మల్ని పెంచుకున్నాను రా, నా మాట వినండి. వదలవయ్యా, పోలీసులకైనా చెప్పొస్తానయ్యా. వాళ్ళు పోలీసులకు చెప్పు వచ్చి అరుగుతున్నారా? రేడైతే కాళ్ళు పుట్టుకుంటా కొంచెం సేపు ఇలా భయంతో పిరికి వాళ్ళ బతకడం కంటే చచ్చిపోవచ్చయ్యా. కాళ్ళ మీద పడతాడు కొడుకు కాళ్ళ మీద. తప్పు వాళ్ళు చేస్తే నాకు పాపని పోగేస్తున్నావా? పోయా. సరే సరే చేద్దాం. గుణ, హలో. రే మావా, చెప్ప మావా. చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నారా? చాంబర్ బిల్డింగ్ బ్లాక్ స్కార్పియో రా. బ్లాక్ స్కార్పియో నీ రైట్ కి చూడు. చూస్తాను చూస్తాను. నువ్వు ఇక్కడే ఉండరు, ఇప్పుడు వస్తాను. ఏంటిదేనా స్వామివారి కేసు ఎప్పుడు పూర్తి అవుతుంది? చిన్నస్వామి వారు దొరకాలి కదా. రామావా. ఏయ్, ఏంటి మావా ఇంత దూరం? ఏంటి మ్యాటర్? ఏ టర్కీ, బాగున్నావా? బాగున్నా. మార్కెట్ లో ఒక మటర్ చేసావరా, అందుకే బెయిల్ అడుగుదామని వచ్చాను. ఏ, ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా, దీనికి ఇంత దూరం రావాలా ఏంటి? సరే సరే, నేను బెయిల్ మ్యాటర్ మూవ్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా మటర్ చేసిన వాళ్ళని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నావు? సరే సరే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరా. ఇటువంటి ఇల్లు ఇప్పుడు సిటీలో ఎక్కడున్నా చెప్పండి. తరతరాలుగా ఉంటుంది ఇల్లు, అందుకే కొత్త రంగులు ఏమీ చేయలేదు. నమస్కారం నాన్న. భాను రెడీ అవుతుంది, వెంటనే వచ్చేస్తుంది, మీరు మాట్లాడుకోండి. మీరేం తీసుకున్నారు? కాఫీ, టీ, గ్రీన్ టీ. నమస్కారం. చాలా చూడండి, ఏం కావాలి మీకు? అమ్మాయి అన్న చెప్పండి. మంచి వినయంగా ఉన్నాడు. నేను మీకు చాక్లెట్ తీసుకొస్తాను. అమ్మాయిని తీసుకురండి. ఇదిగోండి ఇదిగోండి, ఇవి మీకు. హే, హాయ్, ఐ యామ్ అడ్వకేట్ అశోక్. ప్రీత. హాయ్. హే, ఫోన్. బై ద టచ్. ప్రశ. చూస్తే ఎలా అనిపిస్తుంది? చూస్తే కొత్తదిగానే ఉంది. సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా? దొరుకుతుంది. పెళ్ళి కొడుకు అమ్మా. అలాగా. హలో. హాయ్ ప్రీత. ఏ ఒకసారి పై చూడు, పై చూడు. ఏ, ఇట్స్ మీ అశోక్. పై పైన పైన లుక్ అప్. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇంకేంటి విషయాలు? సరే, మిగతా విషయాలు మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం. కొత్తగా మాట్లాడడానికి అమ్మాయికి 100 గజాలు బంగారం, అబ్బాయికి 5 గజాల్లో బ్రేస్లెట్, 10 గజాల్లో చైన్. ఆ తర్వాత మిగిలిన కోటు సూట్ అని ఎలాగో మీరే తీసిస్తారు. ఓ పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేసేద్దాం. తర్వాత ముఖ్యమైన విషయం, అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు. అలాగా, చాలా సంతోషం. అందుకని ఓ కార్ కొనిచ్చేయండి. ఆ తర్వాత చీర, సరే, పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు. ఇవన్నీ కాకుండా మీరు మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చేయండి. చూడండి, ఇంతకుముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు, ఏర్పాటు చేశాం. కానీ ఈ కారు విషయం ఎవరో మాకు చెప్పలేదే. కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా. అది నిజమేనండి, కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి. ఓకే, మీ వల్ల కాదండి చెప్పండి, మేము వేరే చోటు చూసుకుంటాం. అయ్యా తొందరపడకండి అయ్యా. కావాలంటే ఇప్పుడు 75 కాసులు నగలు పెట్టి కారు కొనిస్తాం. పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా 25 కాసులు కొనిస్తాం. అయ్యో, ఇది కుదిరే బేరం కాదు. కానీ నువ్వు కొంచెం ఊరుకోరా, ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా. పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడొస్తారు? ఏ, చిన్నది మాట్లాడితే పెళ్లి జరగదా? ఇది వస్తున్నా ఉండు. రే శివ, 25 కాసులు ఇస్తామని ఇప్పుడు ఒప్పుకున్నావు అనుకో, తర్వాత కొంచెం లేట్ అయ్యో. శివ, ఏదో మనం వేల దగ్గర దగ్గర నువ్వు ఉండవయ్యా. ఇది మనసులో పెట్టుకుని నా చెల్లెలు కష్టాలు పెడతాడు, అది ఏడుస్తుంది నా ఇంటికి వస్తుంది. నేను ఊరుకుంటానా? ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం. వీడి దగ్గర పేరాలు అడతా వింటారు. సిగ్గర పెంచలా నీకు, నోటికి వచ్చేట అడుగుతారు. నేను అబ్బాయి తండ్రిని, నేను ఎందుకు సిగ్గుపడాలి? కొడుకుని కంటే నీకు కొమ్ములు ముడతాయా? కొమ్ములు ముల్చాయ్యా, కొమ్ములు ముల్చాయి. అబ్బాయిని కనీ పెంచి చదివించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను. అవునయ్యా, పిల్లానికి అన్నావు, పెంచావు, పైకి తీసుకొచ్చావు, ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు. సైకిల్ అవసరమైనప్పుడు సైకిల్ కొనిచ్చావు, బైక్ అవసరమైనప్పుడు బైక్ కొనిచ్చావు, ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు. ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి, ఇప్పటికి వచ్చి బంగ్లా కావాలి, కార్ కావాలని అడుగుతున్నావు. నీకు చీపు కనిపించట్లా? నేను ఒక్కడే అడుగుతున్నానా? అందరూ అడుగుతున్నారు. నేను పర్లేదు, ఒక కొడుకునే కన్నాను, మీ నాన్న ఇద్దరు కన్నాడు, వసూలు అక్కడ చేసుకోడు. ఏ, నువ్వు బయటోడు కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా? ఈ మాట మా నాన్న ఉంటే నరికేస్తావని. చిన్నపిల్లడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లడు అయ్యా, నా కూతురు పెళ్లి సమస్య అయిపోతుంది అయ్యా, రండి అయ్యా.
బాను, నేను తప్పు చేశానమ్మా. నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అన్నయ్య, నువ్వేం తప్పు చేశావన్నయ్యా? అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు, కానీ ఎవరు అలా ఉంటలేదు. అందుకే నీకు ఇలా కోపం వస్తుంది. నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం. నువ్వేం బాధపడద్దు, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. సరేరా, రండి సార్, రండి. ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళ మనసు నొప్పించి ఇంట్లో నుంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? వాళ్ళు కావట్లేదు శివ. అయిపోయాను. ఈయనకొచ్చి అర్థం ఎలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? శివ, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు. ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి. నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే? ఎప్పుడు ఇంకొకరితో నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం తెగిపోయింది. ఇంక నాతో ఎందుకు మాటలు? కోపడుకు శివ, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి, అదే నా ఆశ. ఏయ్, ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా? కావాలంటే వేసుకోవడానికి, వద్దనుకుంటే మార్చుకోవడానికి. నేను నీకోసం చచ్చిపోతానే, అంతేగాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను. కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం? నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే, బాధగా ఉంది. నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపో. నేను చెప్పేది అర్థం చేసుకో శివ, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏ, నువ్వు నిర్ణయించుకున్నావుగా, మూసుకొని పో. భావం చేసుకుంటున్నా శివ, నేను చెప్పేది వినే. నువ్వేం చెప్పక్కర్లేదు, పోవే. నేను ఎలాగో నాశనం అయిపోతాను. హలో. హలో, నీ గాయత్రి మాట్లాడుతున్నా. అశోక్, నేను అచ్చటికతో మాట్లాడాలి ప్లీజ్ అశోక్. గాయత్రి ఫోన్ చేసిందా? ఏ, ఎందుకు? ఏం లేదు, నాకు ఫోన్ చేసింది. నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా. ఎందుకు రా గొడవ? నా మాట వినరా, తను పోలీస్ కేసు పెడతానంటుందిరా. పోలీస్ కేసు? అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళు. మావా, నేను నీ మంచిగా చెప్తున్నానరా. ఈ అడ్వైస్ ఏం వద్దురా, బయలుదేరు. తక్కువ అడ్వైస్. ఆ తర్వాత నీ ఇష్టం. ఏం మోసం చేస్తున్నారు? ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు. ఒక అమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే నువ్వు? అసలు మంచివేనా? తన ఫ్రెండా? ఏమన్నా ద్రోహం చేశానా? అది మీ బుద్ధే. నాకు ద్రోహం జరిగింది, నేనే లేవటో చెప్పుకోను? రోడ్లు అందరికి చెప్పుకుంటూ తిరగనా?
పని చూసుకొని పోవా. రే, మీలాంటి జనాలంతా కాలర్ పట్టి అడిగే వాళ్ళు లేరనే కదా ఇలా చేస్తున్నారు. కానీ నేను నిన్ను వదిలేనరా. ఏం చేస్తావు ఏం చేస్తావు? మీలాంటి అమ్మాయి గురించి నాకు చాలా బాగా తెలుసు. నువ్వేం చేయగలవో వెళ్ళి చేసుకో, నేను చూసుకుంటా. నీ గురించి తెలిసిపోయిందిరా. కావాలంటే వెంట తిరగటం, వద్దనుకుంటే కెంటేయటం, అదే కదా నీ బుద్ధి. ఏంది అది తమ్ముడు చెప్తున్నారా? మొహం పచ్చడైపోద్ది. ఇష్టం వచ్చినట్టు ప్రియుల్ని మార్చేస్తారు, అడిగితే తప్ప మామీద అన్యాయంగా మాట్లాడుకురా. ఆడపిల్ల వస్తు నీకు తగలకపోదు. మగాళ్ళు వస్తు పోయి వస్తూ ఉంటుందా? అది మిమ్మల్ని వదిలిపెట్టదా? పోవే. నువ్వు వినాడు నన్ను మోసం చేయొచ్చు, కానీ నా కడుపులో బిడ్డ నిన్ను దోషంగా నిలబెట్టి తీరుతుందిరా. ఏంటి ఇది కొత్త కథలా ఉంది? ఏంటి వాగుతున్నా? ఎవడు బిడ్డకు నన్ను తండ్రి చేస్తావండ? నేనే ఆ గొట్టు పులుసు అడిగేస్తున్నాను, వచ్చి కన్ఫ్యూజ్ చేస్తుంది. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.